అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నాలుగో తారీఖు శనివారం రెండు వేల ఇరవయో సంవత్సరం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా పౌలు కొరిందీలో ఉన్నటువంటి సంఘమునకు ఈ మాటను తెలియజేస్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటే ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకమైన విషయం తెలియాలని పౌలు కోరుకుంటూ ఉన్నాడు క్రైస్తవుడు అనగా దేవునికి ఆలయమని ఆలయమైనటువంటి వారిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడనే సంగతి వారు గ్రహించాలి అలా గ్రహించగలిగినప్పుడు ప్రతి వ్యక్తి తను తాను కాపాడుకోవడానికి ఇది మంచి అవకాశం ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ నాలో ఉన్నాడు అని గమనించడో ఆ వ్యక్తి పాపము చేయడానికి అపవిత్రంగా జీవించడానికి అవకాశం ఉంది కనుక ప్రతి వ్యక్తికి క్రైస్తవునిగా తెలియవలసిన గొప్ప విషయం ఏంటంటే వారు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ వారిలో నివసిస్తున్నాడని అందుచేత ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అనగా తను తాను ఎవరైతే పాడు చేసుకున్నారో దేవుడు అట్టివాన్ని పాడు పాడు చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంటే ఎవరైతే దేవుని ఆలయం పట్ల మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో దేవునిని గుర్తించకుండా జీవిస్తున్నారో అట్టి వారి ఎడల దేవుని ఉగ్రత ఉంటుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి వారిగా మనం గుర్తించి ముందుకు సాగాలని మనం చేస్తూ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభా నీ ఘనమైన నామన కొందనాలు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి మాటను బట్టి వందనాలు మరి ఎవరైతే నీ పిల్లలుగా కొనసాగుతున్నారో వారందరినీ దీవించి ఆశ్రవదించి కరోనా వైరస్ నుండి పూర్తిగా ప్రపంచాన్ని మరి విడుదల కలిగించి మంచి ఆరోగ్యం ఇవ్వని మా ప్రభువును ప్రియుమాడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామాను అడుగుచున్నాం మా ప్రీ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి